లేసిన వెంటనే బయట కారిడార్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది నా తెలిసి థర్డ్ టైమా సెకండ్ టైం ఇది. అదే గేట్ దగ్గర దాన్ని తల ఇరికించుకొని కూర్చుంది. ఇది సెకండ్ టైం. సో మళ్ళీ తీయడానికి వెళ్ళాను. సో దాని తల ఆ గేట్ నుంచి తీయడానికి ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ పట్టింది నాకు. అప్పుడు కానీ తీయలేకపోతే మళ్ళీ ఇంకో అన్న వచ్చేసి నన్ను చూస్తూ ఇట్లా తీస్తూ కానీ అవ్వట్లేదని చూసి ఆయన చెప్పాడు, రెండు చెవులు ఫస్ట్ అవతల వైపు తెచ్చేసి మళ్ళీ లాగాలి దాని తలని, అప్పుడు బయటకు వస్తుందంటే. కరెక్ట్గా అట్లాగే టక్కు మన వచ్చేసింది బయటికి. చాలా హ్యాపీ అయింది అది. కొంచెం ఆడుకొని పంపించేశాను. సో అది ఈరోజు మార్నింగ్ స్టోరీ. పొద్దున్నే అది తల ఇరికించుకొని కూర్చుంది. బట్ నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. అది కానీ హ్యాపీగా జంపింగ్ జపాక్ చేసుకుంది బయటకు వెళ్ళి. సో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని. సో నేను డైలీ వ్లాగింగ్ ఎందుకు చేయాలి, అసలు అవసరం ఏముంది? ఫస్ట్ థింగ్, ఫ్యాట్ లాస్ సిరీస్ నేను అది తప్పకుండా చేయాలి. అది మీతో అంతా షేర్ చేస్తూ ఎలా కట్ డౌన్ చేయాలి ఫ్యాట్ అనేది పక్కా చూపిస్తాను. అండ్ సెకండ్ థింగ్, నేను చాలా వీడియోస్ చేశాను, ఏది పబ్లిష్ అవ్వలేదు యూట్యూబ్లో. నా తెలిసి ఇప్పటి వరకు 46 అండ్ ఈరోజు ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, అది 47th వీడియో అవుతుంది. దాట్స్ ఇట్, 47 వీడియోస్. బట్ నేను ఈ ఛానల్లో అండ్ 20 ఆన్ ది అదర్ ఛానల్, ఫిట్నెస్ ఛానల్లో. బట్ నేను దీనికంటే చాలా ఎక్కువ వీడియోస్ షూట్ చేశాను, అరౌండ్ ఒక 5-10 వీడియోస్ ఇంకా ఎక్స్ట్రా షూట్ చేశాను, ఇది హాఫ్ ఎడిట్ చేసి. సో అలా చాలా వీడియోస్ చేస్తున్నాను, బట్ పబ్లిష్ చేయడానికి నాకు ఎందుకో నేను ఐ పుల్ మైసెల్ఫ్ బ్యాక్. సో అలాంటి హ్యాబిట్ని మానుకోవాలని, డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. నాకు తెలీదు ఈ డైలీ వ్లాగ్స్ ఎంతవరకు సస్టైన్ చేయగలను, ఎంతవరకు నేను చూపించగలను ఎంటర్టైనింగ్గా, అండ్ ఎంతవరకు ఐ డోంట్ నో. బట్ నేను నా ఫుల్ ట్రై చేస్తాను. 5 డేస్ ఎ వీక్ 9-5 జాబ్ చేస్తాను, వర్కౌట్ చేస్తాను, అండ్ యాజ్ వెల్ యాజ్ నా మీల్స్ తయారు చేసుకోవడము, అండ్ యా ఎంటర్టైనింగ్గా వ్లాగ్ చేయడం అనేది నాకు ఇష్టము. సో ఇవన్నీ నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను. అందుకని ఈ డైలీ వ్లాగింగ్ అండ్ మీతో కనెక్ట్ అవ్వాలని నేను ఈ ఛానల్ని ఓపెన్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కామెడీ సీన్స్ చూడకపోతే అసలు డే స్టార్ట్ అవ్వదు. हां भाई साहब, सर जस्ट कहां जा रहे हैं? हम जा रहे हैं भैया आहार फेस्टिवल. ठीक है, पूरा फूड, वर्ल्ड का फूड आता है वहां पे अच्छे से, सारे फूड कंपनीज, एवरीथिंग, टन्स ऑफ फूड फ्रॉम ऑल अक्रॉस द ग्लोब. సో బేసిక్గా మనోడు బయటికి వెళ్తున్నాడు అండ్ ఏదో ఫెస్టివల్కి వెళ్తున్నాడు. ఫెస్టివల్ ఈవెంట్ అది. సో అది ఫుడ్ ఈవెంట్, ఫుడ్ ఈవెంట్, వరల్డ్ వైడ్ గ్లోబల్ ఫుడ్ ఈవెంట్. నాకు ఇంకా ఐడియా లేదు అసలు. అవునా సార్, చూస్తే మీరు అందరూ బాగా అనిపిస్తుంది, వరల్డ్లో ఉన్న ఫుడ్ కంపెనీస్ అన్నీ వస్తాయి. ఎప్పుడన్నా వెళ్ళాలి. బట్ రేపు వెళ్ళొచ్చా? లాస్ట్ నా తెలిసి లాస్ట్ ఇయర్ 3rd టైం వెళ్ళాము రిషికేష్కి. ఒకటి మార్చ్లో వెళ్ళాము అండ్ ఒకటి మళ్ళీ ఆగస్ట్లోనో సెప్టెంబర్ ఎప్పుడో వెళ్ళాము, అండ్ మళ్ళీ నవంబర్లో మళ్ళీ రిషికేష్ వెళ్తే. ఫస్ట్ టైంది అప్లోడ్ చేశాను, బాగా ఎడిట్ చేసి 1 మంత్ ఎడిట్ చేశాను. అండ్ సెకండ్ టైంది నేను అసలు అప్లోడే చేయలేదు ఈ ట్రిప్, ఆ ట్రిప్ది అసలు మొత్తం ట్రిప్ వ్లాగ్ చేశాను. బట్ ఎడిట్ చేసి అసలు పెట్టలేదు. 2 వ్లాగ్స్ 4Kలో, ఫుల్ 4K రెజల్యూషన్లో అప్లోడ్ చేశాను. అండ్ థర్డ్ది ఓవర్ అనలైజ్ చేస్తూ అప్లోడ్ చేయలేదు. సో అది మోస్ట్ ప్రాబ్లీ ఈ రోజన్నా రేపన్నా అప్లోడ్ చేస్తాను. బట్ ఆ మోరల్ మీకు అర్థమైనట్టు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. వా, ఆఫీస్ పని చేస్తూ పోలీ తినే మజానే వేరప్ప. ఓకే, కొత్త పార్సల్ ఏంటో నాకు తెలుసు. ఈరోజు మార్నింగే ఆర్డర్ చేశాను. అమెజాన్లో వాళ్ళు చాలా మంచిగా మార్నింగ్ ఆర్డర్ చేస్తే ఈవినింగ్ కల్లా ప్యాకేజ్ ఇచ్చేశారు. ఏమనిపిస్తుంది? ఏముంది? పవర్ బ్యాంక్. సో దీనికి అన్నిటికంటే హైయెస్ట్ రేటింగ్స్ ఉన్నాయి అమెజాన్లో, అందుకని ఇదే తీసుకున్నా పవర్ బ్యాంక్. ఏమో మరి ట్రై అవుట్ చేద్దామని తెప్పించాను. నాకు అస్సలు ఐడియా లేదు పవర్ బ్యాంక్స్ ఎట్లా ఏంటి కంపారిజన్స్ అండ్ ఆల్. సో ట్రై అవుట్ చేస్తేనే తెలుస్తుంది. సో 1-2 టైమ్స్ చార్జ్ చేసి చూస్తాను నా ఫోన్ని. ఇది ఎందుకు తెప్పించానో కూడా మీకు చెప్తాను.
సో ఈరోజు అలా జస్ట్ సైక్లింగ్ చేయడానికి వచ్చాను. అరౌండ్ 2-3 కిలోమీటర్స్ అట్లా తిరిగేసి వచ్చాను అండ్ ఇంటి దగ్గరే కొంచెం రిలాక్స్ అవ్వడానికి. సో రిలాక్స్ అవ్వడం అంటే నా మీనింగ్ ఇదే, కొంచెం సౌండ్లు వినేసి, కార్లు సౌండ్లు అవి ఇవి. ఈరోజు లాంగ్ డే ఉంది. అప్పుడు ఎప్పుడు పంచుతున్నా, ఇప్పుడు 5 కావాలి కదా. 5 రౌండ్లేసారా? మంచిదేలే, ఇట్లా చేస్తూ ఉంటే ఢిల్లీ వదిలే ముందు మీరు 30 కొట్టాలి. అదే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు దాన్ని, చిన్నంగా పెంచుకుంటూ ఉంటారు. మీరు ఎక్కేస్తారు ఇంకో 5 డేస్లో ఈజీగా ఎక్కేస్తారు అంతే. సో ఈ మధ్యనే నార్మల్ చీజ్ కాకుండా ఇప్పుడు ఆలపినో చీజ్ తీసుకున్నాను, సూపర్ ఉంది అసలు టేస్ట్ మాత్రం. నానమ్మ నేను చిల్ అవుతున్నాం దోశలతో. ఓకే, అందరు నిద్రపోయారు 2 రూమ్స్లో అండ్ ఎడిటింగ్ కూడా పూర్తయిపోయింది. టైం అవుతుంది 12:14 అండ్ యా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం, అంతవరకు స్లీప్ టైట్.